ప్రియ దేవుని బిడ్డలారా డిసెంబర్ 1వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఆగమన కాల ప్రత్యేక ఆరాధన అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మీ కోసం నేను నడిపిస్తున్నాను ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు ఈ ప్రోగ్రామ్ మేము మీ కోసం నడిపిస్తున్నాను భక్తిపూర్వమైన దివ్య ప్రసాద ఆరాధన యేసు క్రీస్తు జననను గురించి బైబిల్ రాయబడిన ప్రత్యేక 25 అంశాలను గురించిన వాక్య సందేశము స్పెషల్ పర్సనల్ ఫ్యామిలీ అప్లికేషన్స్ మర్చిపోకుండా చూడండి ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ఆగమన కాల ప్రత్యేక ఆరాధన దేవుడు మిమ్మల్ని దీవించును గాక బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప రండి 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 ప్రణుతించరండి బడిగా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప ప్రభు క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి దివ్య పూజా బలిని ఈ యొక్క ఉద్దేశముల కోసం సమర్పిస్తూ ఉన్నాం ఓ ప్రభు నీవు నాకు చేరువలోనే ఉన్నావు నీ కట్టడములన్నీయు సత్యములు నీ శాసనములు శాశ్వతమైనవని నాకు పూర్వము నుండియే తెలియను పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ
పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. 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 క్రీస్తు నాదుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క జీవితాన్ని, మరియు మన యొక్క దేవాలయమనే మన యొక్క శరీరాన్ని రాతి మీద నిర్మించమని ప్రభు కోరుతూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శ్రీ సభను స్థాపించి మరి 2000 సంవత్సరముల కంటే ఎక్కువైనది. ఈ యొక్క 2000 సంవత్సరములో శ్రీ సభ మీద ఎన్నో తుఫానులు, ఎన్నో వరదలు, ఎన్నో భూకంపాలు వచ్చాయి. కానీ శ్రీ సభ రాతి మీద, క్రీస్తు ప్రభు మీద, మరియు పాపుగారుల మీద, పేతురు, సీమోను మీద, కైఫా మీద ఈ యొక్క శ్రీ సభ నిర్మించబడినది. అందుకనే ఈనాడు కూడా మన యొక్క శ్రీ సభ, ద క్యాథలిక్ చర్చ్, ఎంత దృఢంగా, ఎంత బలంగా ఉన్నదో మరి మనందరికీ తెలుసు. కావున అది నిజమైన రాతి మీద నిర్మించబడటం అంటే అదే ఈనాడు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి మన యొక్క విశ్వాసము, మన యొక్క జీవితము, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము నిజంగా ఎంత బలమైనది, ఎంత లోతైనదో, ఎంత బలంగా నిర్మించబడిందో మనము గుర్తించాలి. చైనాలో వారు వెదురు మొక్కని, బాంబూ ట్రీ అంటాం, దానిని వారు నాటినప్పుడు 4 సంవత్సరములు అది మొలకెత్తదంట. కానీ ఆ నాటిన వ్యక్తి ఆ 4 సంవత్సరములు ఆ యొక్క మొక్క నాటిన ఆ ప్రదేశంలో నీరు పోస్తూనే ఉంటారు, మరియు అదేవిధంగా ఎరువులు వేస్తూ ఉంటారు. 4 సంవత్సరం తర్వాత 5వ సంవత్సరము అది 12 నెలల్లోనే 90 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మరి నిజంగా ఎంత ఎత్తుగా మరి మనము నిర్మించాలో అంత లోతుగా ఆ యొక్క ఫౌండేషన్ పునాది ఉండాలి. ఆ యొక్క వృక్షము ఎంత ఎత్తుగా పెరిగితే దాని యొక్క లోతు, దాని యొక్క వేళ్ళు అంత లోతుగా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. కావున మనం కూడా మన యొక్క జీవితము, మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఏ విధంగా లోతుగా ఉన్నదా, బలంగా ఉన్నదా, మరియు దృఢముగా ఉన్నదా అని ఈనాడు ఆత్మపరిశీలన చేసుకొని మనం కూడా మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మన యొక్క విశ్వాసాన్ని రాతి మీద నిర్మించబడాలి అని కోరుకుంటూ ఇక దివ్య పూజాబలిలో పాల్గొంటూ మనం చేసిన తప్పులను, మనం చేసిన పొరపాట్లను ప్రభు మన్నించమని ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నిన్ను చేరుకున్నటకు మా పాపములో అవరోధముగా ఉన్నవి నీ హస్తబలమును ప్రదర్శించి నీ అద్భుత సహాయమును మాకు ప్రసాదింపుము. నీ కృపా సహాయమున మేము మా పాప బంధముల నుండి త్వరలో విముక్తిని పొంది సంతసింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 26వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-6 వరకు. ఆ దినమున యూదాలో ఈ క్రింది పాట పాడుదురు, మాకు బలమైన పట్టణము కలదు, ప్రభువే దాని ప్రాకారములను, బురుజులను కాపాడును.
నగర ద్వారములో తెరువుడు, విశ్వాసంతోనూ నీతితోనూ కూడిన జాతిలోన ప్రవేశించును గదా. ప్రభు, స్థిర మనసుతో నన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతిని ఒసగుదువు. మీరు సదా ప్రభువును నమ్ముడు, అతడు మనకు శాశ్వతమైన రక్షణ దుర్గము. అతడు ఉన్నత భవనములతో ఒప్పు నగరమున వసించు వారిని మన్ను గర్పించెను. ఆ నగరమును కూలద్రోసి మట్టిలో కలిపెను. పీడనమునకు గురి అయిన దీనాత్ములు ఆ నగరమును తమ క్రాళ్లతో తొక్కుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి సువార్త 7:21, 24 నుంచి 27 వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమును ప్రవేశించును. నా బోధలను ఆలించి పాటించు ప్రతివాడు రాతిపై తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుణ్ణి పోలియున్నాడు. జడివాన్లు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాళ్ళు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మించబడుటచే కూలిపోలేదు. నా బోధలను ఆలించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివాన్లు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాళ్ళు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టయ్య దాని పతనము చాలా ఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా,
నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణలను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలాయినా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకధనములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన. ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుమో మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుమో, వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుమో, మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ రేనాడ్మెర్స్ గారులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధ నుండి ప్రవేశింపని యొక్క కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందనమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీ సవిశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు, లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రియ దేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఆగమన కాల ప్రత్యేక ఆరాధన అనే ఒక స్పెషల్ ప్రోగ్రాం మీకోసం మేము నడిపిస్తూ ఉన్నాం. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ఈ ప్రోగ్రాం మేము మీకోసం నడిపిస్తూ ఉన్నాం. భక్తిపూర్వమైన దివస ప్రసాద ఆరాధన, యేసుక్రీస్తు జననం గురించి బైబిల్ రాయబడిన ప్రత్యేక 25 అంశాలను గురించిన వాక్య సందేశము, స్పెషల్ పర్సనల్ ఫ్యామిలీ అప్లికేషన్స్ మర్చిపోకుండా చూడండి. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ఆగమనకాల ప్రత్యేక ఆరాధన. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించే విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఆగమన కాల ప్రత్యేక ఆరాధన అనే ఒక స్పెషల్ ప్రోగ్రాం మీకోసం మేము నడిపిస్తూ ఉన్నాం. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ఈ ప్రోగ్రాం మేము మీకోసం నడిపిస్తూ ఉన్నాం. భక్తిపూర్వమైన దివస ప్రసాద ఆరాధన, యేసుక్రీస్తు జననం గురించి బైబిల్ రాయబడిన ప్రత్యేక 25 అంశాలను గురించిన వాక్య సందేశము, స్పెషల్ పర్సనల్ ఫ్యామిలీ అప్లికేషన్స్ మర్చిపోకుండా చూడండి. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ఆగమనకాల ప్రత్యేక ఆరాధన. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అనంత ప్రేమను చవి చూచి ఆనందవరమును మది నిలిపి వందన గీతం పాడగరారండి. యేసుని మందలు చేరమని ఆయన బాటలు నడవమని, యేసుని మందలు చేరమని ఆయన బాటలు నడవమని కొసరి కొసరి పిలచూచున్నాడు. మంచి కాపరి మోక్ష మార్గ చూపరి కొసరి కొసరి పిలచూచున్నాడు. మంచి కాపరి మోక్ష మార్గ చూపరి